गाइस कुतूर तरह पारापरम पारापरम तरह गोनभद्र गोनभद्र तरह मेट्टूर मेट्टूर सो मनमे मेट्टूर वा श्रीकाकुळम पोये दार मेट्टूर यह ओडल चट चूँ दय्या ऊगन चुक् कंस्ट्रक्शन जरिपो गत 10 संवत्सराल किंदट ఇక్కడ రేట్లు ఎలా ఉండాయంటే నార్మల్ గా ఒక త్రిబుల్ బెడ్ ఫ్యాక్టర్ అలాంటి ఇల్లులు కొనుకుంటే అంటే మూడు బెడ్లు కలిపిన ఇల్లు ఒక కిచెన్ ఒక హాల్ ఇలాంటి ఇల్లు కావాలి అంటే 3 లక్షలు ఇలాగే ఉండది 3 లక్షలు 2 లక్షలు 50 వేలు ఈ రేంజ్ లో అయితే ఇప్పుడు ఎంత రేట్ కెళ్ళింది అంటే 10 లక్షలు కెళ్ళిపోయిందండి ఆ రేట్ మెట్టూర్ లో చూడండి అయితే మెట్టూర్ మాత్రం ఫాస్ట్ గా గ్రో అవుతుంది అన్నమాట ఈ దగ్గర దగ్గర సిటీలో మెట్టూర్ పాతపట్నం ఈ చెట్టు చూడండి చెట్టు రోడ్డుకి అడ్డగా ఎలా ఉందో పెద్ద పెద్ద లారీలు రావడం కావదు ఇట్ ఇస్ లైక్ చెక్ గేట్ లాగా అయిపోయింది అంత హైట్ లో అంత కిందకి ఉండిపోయింది చూడండి నేచర్ ఎట్లా ఉంది సూపర్ ఉంది కదా అంటే పల్లెటూర్లు ఎలా ఉంటాయంటే చూడండి మీకు రోడ్లు విశాలంగా ఉంటాయి వెహికల్స్ తక్కువ ఉంటాయి సో కంపేర్ టు హైదరాబాద్ బెంగళూరు అసలు ట్రాఫిక్ ఏ ఉండదండి మంచిగా చెప్పుకోవాలంటే ట్రాఫిక్ ఉండదు ఎంజాయ్ చేస్తూ రైడ్ ని సో అందుకనే నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను అనిపిస్తుంది నాకు सॉरी फ्रेंड्स डिस्टर्ब कैमरा एम्मा चूस्ना सो इदे डैम खाना चुपचु वाटर स्टोर अवतुद अट फ्लो अन्ट वाटर अच्छा चूसक నీలకంటాపురం అనేది ఒక విలేజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత పచ్చని చెట్లు అవి నీలగిరి చెట్లు అంటారు మన ప్రీవియస్ వీడియోలో ఆల్్రెడీ చెప్పాను ఆ నీలగిరి చెట్లు దేనికి పనిచేస్తాయి ఏంటి అనేసి మంచాల కోళ్ళు ద్వారబంధాలు తలుపులు చెక్కలు వాటికి బాగా పనిచేస్తాయి सो टेक कटे कुछ तक रेट देक अंत चला रेट इदे मन कोई तक रेट दूड़ी इक नीलगिरी चटू आर्रल अट्ला अट्ला अम्मकटारन अट्ला कोसे अमेस्टर अट्लाको अट्ला यूज चूँ बहुत कदा मत पचदन तो नीं को रा రాపల కొండలు వాస్తవానికి మనం కొండ పక్క నుంచి వెళ్తున్నాం కాకపోతే వీడియోలో మీకు కొంచెం దూరం ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే కెమెరా మనం వైడ్ యాంగిల్ లో పెట్టాము సో ఇదంతా ఒక విలేజ్ सो विलेज वीडियो आपदा एंकं वीडियो अंत बेगे सो चूसक
ఇవి చూసినాక నాకు ఆపాలనిపించలేదు. ఎడ్ల బళ్ళు అన్నమాట, పూర్వం రోజుల్లో మనకి ఎడ్లు చూసాం కదా, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఎడ్ల బళ్ళు మనకు కనిపించేవి పూర్వం, ఇప్పుడు కాదు, బిఫోర్ స్వాతంత్రం అవి, లేదంటే ఆఫ్టర్ స్వాతంత్రం ఆల్సో సమ్ టైమ్స్ వీ కెన్ సీ, అంటే మనం కాదు మన పూర్వీకులు చూసుంటారు. సో అలాంటి ఎడ్ల బళ్ళు, సో ఇసుక తెస్తారనమాట. ఇసుక ఒక బండి 700 అండి ఇసుక, వాళ్ళకి ఫ్రీగానే వస్తుంది అనమాట. వాళ్ళు ఒక 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ ఇసుక అమ్మడం వల్ల వాళ్ళకి 700 వస్తుంది. అలాగా రోజుకి 10-12 రౌండ్లు అయితే వేసేస్తారండి వాళ్ళు, 10-12 అంటే 10 వేసుకుంటే 700, 7 × 10 = 70, ఇట్ ఈజ్ లైక్ 7,000 అండి. అంటే అలా కష్టపడుతున్నారు, అంత సంపాదిస్తున్నారు ఇసుక ద్వారా. పల్లెవేలకు బస్సు ఇది కూడా శ్రీకాకుళమే పోతుంది. మేబీ ఇవి BS6 బళ్ళు అనుకుంటా, లైట్లు వేసుకొని మరీ వస్తున్నారు. ఆ ట్రాక్టర్ ఎందుకు వేస్తున్నాడో తెలియదు. ఫ్లవర్స్ బాగున్నాయి కదా, పొలం చూడండి. మన రోడ్డు కంటే హైట్లో పొలం ఉంది, మరి దానికి నీరు ఎలా వెళ్ళిందో ఏంటో. కొత్తపేట, సో కొత్తపేట అనేది మనకి హైదరాబాద్లో ఉంది, ఎక్కడ పడితే అక్కడే ఉందండి ఆ కొత్తపేట. అంటే పేట అనేది కామన్, కొత్త కూడా కామన్ అయిపోయింది నౌడేస్. బాబాబాబా, ఇక్కడైతే ఒక విలేజ్ ఉంది, సూపర్ ఉందండి చూడండి. ముచ్చటగా 10 ఇళ్ళు ఉంటాయా, లేదు ఉంటాయి, మేబీ 10 ఇళ్ళు ఉంటాయి. దీనికి ఒక 10-12 అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, టేకు చెట్లు. బాబాబాయ్ ఎంత అందంగా ఉందండి, ముచ్చటగా 10 ఇళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో. 50 కిలోమీటర్లు మనం కూడా 50 కిలోమీటర్లు అయితే దాటట్లేదు KMPH. సో వీఆర్ లైక్ జెన్యున్ రైడర్స్ రైట్. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి టైము ఎంత అయింది, 3:30 అయితే అవుతుంది టైము. సో 3:30 ప్రాంతంలో మనం బైక్ రైడింగ్ చేస్తూ అట్లా సాయంత్రం వేళ కొండ రాఘవులు కాలనీ అనే బోర్డు పైన కాకి అయితే ఉంది. మరి కాకి ఏమైంది అంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోడ్డు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడైతే బాగానే ఉంది. అంతకు ముందు అయితే అటు సైడ్ బాగోదనేసి విన్నాం కాదు, నేను చూశాను కూడా. మరి ఇప్పుడు ఎలా బాగు చేశారో లేదనేది నవ్ వీ కెన్ సీ ఇన్ ద లైవ్. కొండ చూడండి, కొండ పైన నుంచి సూర్యుడు ఎలా దిగుతా ఉంటాడేమో. పట్టపగల లైట్లు వేసుకుని వస్తున్నాడు బస్సు వాడు, ఏమైందో పాపం వాడికి. చిన్న వాగు ఉందండి ఇక్కడ, అంబులెన్స్ లోపల ఎవరు లేరు కానీ హార్న్ వేసుకుని మరీ వెళ్తున్నాడు. సైరన్ మీరు చూసుకుంటూ పోతే ఇట్లా చూడండి, సైడ్ గడ్డి
అంటే గడ్డి ఏంటంటే ఇది ఇల్లులు నేస్తారనమాట. ఇల్లులు నేయడానికి అంటే పెనక ఇల్లులు, పెనక గుడిసెలు ఉంటాయి కదా, అలాంటి ఇల్లులకి ఈ పనికి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ వేసేసారు పంట అనేది, మళ్ళీ ఊరి ఆల్రెడీ అన్ని దగ్గర ఊరి కోత అవుతుంది. ఇలా మళ్ళీ రెండో పంట వేస్తుంది. ఇక్కడ చూసుకుంటే చెరువు ఎంత బాగుంది కదా. అబ్బాబ్బాబ్బా రోడ్డు అయితే అటర్ ఫ్లాప్. సారీ గ్రైస్, నవ్వుగూడ అనేసి విలేజ్ అయితే వచ్చింది. ఇక్కడ రోడ్డు చూసుకుంటే ఇట్లా ఉంది అటర్ ఫ్లాప్లో. కండిషన్ ఏం బాగాలేదు రోడ్డు కండిషన్. జస్ట్ ఇట్లా ముందుకు పోతే మనకు మంచి రోడ్డు వచ్చేస్తుంది. వీ కెన్ ఎంజాయ్ అగైన్ దిస్ రైడ్. బా ఏం కట్టుకున్నారండి ఇల్లు ఈ ఏరియాలో. సూపర్ ఉంది ఇల్లు అయితే. పదవ వీధి అండి నవ్వుగూడలో. ఈ 9వ వీధి అంట, 8వ వీధి అంట. బోర్డులే బొక్క, సారీ బోర్డులే వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఓ ఈ ఇల్లు చూడండి మొత్తం.